ఈ రోజు నువ్వు గాలి పీలుస్తూ ఉచ్ఛ్వాస అంటున్నావు, విడుస్తూ నిశ్వాస అంటున్నావు, శ్వాస నాలో ఉందంటున్నావు, ఊపిరి నాలో ఉందంటున్నావు, ప్రాణం నాలో ఉందంటున్నావు. ఇవన్నీ నీలో నిలవడానికి కారణమైన దేవుని ఊపిరి మొదట ఈ దేహంలోనికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఈ ఊపిరి శాశ్వతమైనది మాత్రం కాదండి. అలా వెళ్ళిన ఈ జీవం శాశ్వతమైనది మాత్రం కాదండి. ఒకనాడు దేవుడు శాశ్వతమైనదే ప్రవేశపెట్టిన మనిషి దాన్ని అశాశ్వతం చేసుకుంది. ఆ ఊపిరి, ఆ శ్వాస నాసికారంధ్రముల్లో ఉన్నంత వరకు మనిషి ఎగురుతాడు, గెంతుతాడు, విర్రవీగుతాడు, పెట్టరేగిపోతాడు, విచ్చలవిడిగా మారిపోతాడు. ఎవరికి లోబడక, ఎవరికి వినమ్రత చూపక, అహంకారై, అవిధేయుడై, ఇటు సమాజానికి, తల్లిదండ్రులకి, దేవునికి ఎదురు తిరిగి ఎంత క్రూరుడుగా, ఎంత మోసగాడిగా, ఎంత వ్యభిచారిగా, ఎంత పాపిష్టివాడిగా ఈ ప్రపంచాన్ని మార్చేశాడో మీ అందరికీ తెలుసు. కారణం, తనలో ఉన్న ఈ ఊపిరి ఏ క్షణాన ఆగుతుందో తెలియని క్షణభంగురమైన నీటి ఆవిరి అని అర్థం కాక, కానీ మనిషి బ్రతకడానికి దేవుడు తన ఊపిరిని ఊది మనకు ఊపిరినిచ్చాడు. ఆయన ఊపిరిలో ఉన్నది ఆత్మైతే ఆ ఆత్మ మన దేహంలోనికి రావడం వలన ఈ దేహానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాస ప్రారంభమైంది.